ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. తెలుగు వన్ ప్రేక్షకులకి జూన్ 2వ తేదీ 2019 వికారినామ సంవత్సర వైశాఖ బహుళ చతుర్దశి ఆదివారం చతుర్దశి ఈరోజు సాయంత్రం 4:08 వరకు, కృత్తికా నక్షత్రం రాత్రి 12:43 వరకు, వర్జం మధ్యాహ్నం 12:26 నుండి 2:04 వరకు, సాయంత్రం దుర్ముహూర్తం 4:41 5:32 వరకు. ఈరోజు సూర్యోదయం 5:28, సూర్యాస్తమయం సాయంత్రం 6:24, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు కూడా రాహుకాలం ఉంది. అమృత గడియలు రాత్రి 10:15 నుండి 11:53 వరకు కూడా అమృతకాలం. ఈరోజు శుభ సమయం ఉదయం 7:30 నుండి 8:28 వరకు కూడా శుభ సమయం. సాయంత్రం శుభ సమయం 6:15 నుండి 7 వరకు కూడా శుభ సమయం. ఈరోజు ఆదివారం, సూర్య ఆరాధనకి చాలా మంచిది, అన్ని విధాలుగా యోగదాయకం. అమరావతి అవతరణ దినోత్సవం, తెలంగాణ అవతర దినోత్సవం ఈరోజు, రెండు కూడా అవతర రెండు రాష్ట్రాల్లో కూడా అవతరించినటువంటి శుభదినం ఈ జూన్ 2వ తేదీ. కాబట్టి అందరికీ కూడా యోగదాయకమైనటువంటి రోజు ఆదివారం. సూర్యుడిని ఆరాధన చేస్తే కనుక కృత్తికా నక్షత్రం కాబట్టి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన కూడా చాలా అనుకూలమైనటువంటిది. పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి పుట్ట చుట్టూ కనుక 24 ప్రదక్షిణాలు చేసి ఆ పుట్టమట్టి భార్యాభర్తలిద్దరూ కూడా ధరించినట్లయితే సంతానం ఎవరికైతే కలగటం లేదో, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత ఖర్చు పెట్టిన వైద్యం చేయించుకున్నప్పటికీ కూడా అటువంటి వాళ్ళు కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక నిజంగా ఉన్నటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్ట దగ్గరే ప్రదక్షిణాలు చేసి 24 పుట్టమట్టి బొట్టు పెట్టుకుని రాత్రి ఉపవాసంగా ఉండి పాలు పళ్ళు మట్టికే తీసుకుంటే కనుక వాళ్ళు ఇలాగ 5-6 వారాలు చేస్తే కనుక ఆదివారాలు సంతానం కలుగుతుంది. కృత్తికా నక్షత్రం ఆదివారం కాబట్టి ఈ వేళ ప్రారంభిస్తే అందరికీ కూడా యోగదాయకంగా ఉంటుంది. నీ ఆనందం, భవిష్యత్తు రెండూ నీ చేతుల్లోనే ఉంటాయి. ఎవరో నిన్ను ఆనందంగా ఉంచాలని, ఎవరో నీ భవిష్యత్తు మార్చాలని కోరుకుని నిరాశ చెందకు.